ఆది నుండి ముస్లిం మైనార్టీలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందని శాసనసభ్యులు అన్నమత్తని సుకుమార్ పేర్కొన్నారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదిస్తూ కేంద్రం చేసిన నిర్ణయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఇస్లాంపేట ముస్లిం మైనార్టీలు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని మాట్లాడారు. ముస్లిం మైనార్టీలు దేశవ్యాప్తంగా కేంద్రం ఆమోదించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు గుర్తు చేశారు. రాజ్యాంగానికి ముస్లింల మనోభావాలను ఇబ్బంది కలిగించే చర్యలను మన రాష్ట్రంలో అమలు చేయమని కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పడం హర్షణీయమన్నారు. సమావేశంలో గోల్డ్ రహీమా, జిలానీ, షేక్ దుబాయ్ బాబు, మొగల్ అహ్మద్, మీరావలి, సుబానీ, ఎంపీటీసీ బాషా, రఫీ, అన్సారీ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్సీ గురించి మైనార్టీ సోదరులు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు, మీకు నేను వ్యతిరేకిస్తున్నాను ఈ బిల్లుకి అని చెప్పడం ఎంతో మైనార్టీ సోదరులకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు, దేశమంతా జరుగుతున్న ఎన్ఆర్సీ బిల్లు గురించి ప్రతి రాష్ట్రంలో కూడా, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ముందుకొచ్చి మాకు మద్దతు తెలిపారో అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ముందుకు ప్రతి ముఖ్యమంత్రి రావాలి. అలాగే మా మైనార్టీలకు అండదండలుగా ఉండాలని కోరుకుంటూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ముస్లిం మైనార్టీలు ప్రధాన పాత్ర ఉంది అనేది యథార్థ గాథ. దేశం మీద అంత అభిమానం పెంచుకున్న మైనార్టీల్ని ఈరోజు ఎన్ఆర్సీ బిల్లు ద్వారా వాళ్ళ మనోభిప్రాయాలు దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించద్దు అని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉంది. నిజంగా ఇది ప్రతి రాజకీయ పార్టీ ఖండించాల్సిన అంశం, దీన్ని అమలు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈరోజు అందుకే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించి మైనార్టీ హక్కులని, మైనార్టీ సంక్షేమానికి ఈ ప్రభుత్వం నిలబడిద్దే కానీ మైనార్టీలకు వ్యతిరేకమైన ఎన్ఆర్సీ బిల్లుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టబోము అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా తెనాల్లో ఉన్న మైనార్టీ సోదరులందరినీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మైనార్టీకి అన్యాయం జరిగే ఏ అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంత నమ్మిన మైనార్టీలకి, ముస్లిం సామాజిక వర్గానికి అంతే బాధ్యత. ఈ రాష్ట్రంలో వారి సంక్షేమం కోసమనే ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా మైనార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కాదా అని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం.